ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేయడం కరెక్ట్ ఏం కాదు కదా. మనం మాకు దగ్గర బయారు తిరగడానికే తిరగలేకపోతున్నాం. పిల్లలు నిస్బే అందరం ఒక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అట చెప్పడం అంత అవసరం ఉంది. ఒక రెండు నెలలు పోతే నయం కదా, ఇప్పుడు దగ్గుమొఖం పట్టింది, రెండు నెలలు ఆగొచ్చు కదా అని మేము అనుకుంటున్నాం. అట్లని అవునండి, ఎలక్షన్లు జరపాలంటేనే కరోనా వచ్చిందని జరపట్లేదు కదా. మరి ఎలక్షన్లు అంటే ఇట్లా ఒక్క పూట వేసిపోయేవాళ్ళం మనం. కరోనా స్కూల్ అంటే పిల్లలు కూర్చొని చదువుకోవాలి కదా, మరి దానికి లేని దీనికి ఎందుకు వచ్చేసింది? స్కూల్కి అడ్డు రాలేదా? అది వైన్ షాపులుగా కరోనా అడ్డు రాలేదా? బాల షాపులకి ఎందుకు అడ్డు రాలేదు? స్కూల్కి ఎలక్షన్ జరపడానికి, ఊళ్ళో ఎలక్షన్ జరపడానికి అడ్డు వస్తుంది. నిమ్మగడ్డ గారు పెట్టాలంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి కదా. గవర్నమెంట్ ఒప్పుకోకపోతే ఆయన ఏం చేయలేదు. అదే మరి గవర్నమెంట్ ఒప్పుకోలేకపోతే ఆయన ఏం చేయలేదు కదా. అన్ని చోట్ల అంటే పెడుతున్నారు, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా. ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, లక్షలు లక్షలు పెరిగిపోతున్నాయి. అయినా సరే వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి దగ్గరికి వచ్చింది కదా, ఆపుకోలేకపోయారు. పోలవరం ఎట్లయినా పూర్తి చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు 60% అయిపోయింది కాబట్టి ఇక ఇక్కడ ఏడు కాబట్టి ఇంక 2-3 ఏళ్ళకైనా అది పూర్తి అవుతుంది. చేస్తాడు, చేస్తాడని అనుకుంటున్నాం మేము. వాళ్ళ తండ్రి గారు ఆశయం కాబట్టి చేస్తారు, పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం. 5 ఏళ్ళలోనైనా అనిపిస్తుంది ఆయనకి, ఇంత ఇంట్రెస్ట్ పెడితే వాళ్ళది నాన్ చేసింది కాబట్టి చేస్తారని. స్కూళ్ళని జాగ్రత్తగా ఉంటే మంచిదే. ఏదైనా ఇప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఉంటే సంవత్సరాలు అయితే స్కూళ్ళు మూసేసుకోలేరు కదా, పిల్లలు చదువుకోవాలి కదా. మరి అది ఉంటే మంచిదే కదా. జాగ్రత్త తీసుకోకుండా ఉంటే ఇంట్లో ఉన్నా, స్కూల్లో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా ఎక్కడైనా ఒకటే కదా. ఈ ఎలక్షన్లు అంటే ఇంక అదంతా పెద్ద పెద్ద వాళ్ళ ఇష్యూ, అదంతా అది ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. స్కూళ్ళు అంటే పిల్లలు కామను, పిల్లలు ఈ నేటి పాలలే రేపటి పౌరులే రేపటి ఇది అన్నారు కాబట్టి మరి కావాలి కదా, చదువు కావాలి. జాగ్రత్తలు తీసుకొని అయితే చదువుకోవాలి. ఎలక్షన్ ఇప్పుడు కాకపోతే తర్వాత చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. చేస్తే నాయకులు చిత్తశుద్ధి ఉంటే చేస్తారు, అయ్యిద్ది. ఇంక దాంట్లో మనం అయ్యిద్దా కాదా అనే దానికి ఇంకా దాంట్లో ఇదే ఉన్నాయి. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయమైనా, చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్ళినా, జగన్ గారు పెట్టినా, ఏది పెట్టినా ముందైతే రైతులకి జరిగితే మంచిదే. పోలవరం పూర్తి అయితే అది ఎవరో క్రెడిట్ ఎవరికి వచ్చినా మంచిదే కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.